వైనాట్ 175 అని సింహం అని సింగిల్ అని తొడలు కొడతామని చెప్పేటువంటి వైసీపీ వాళ్ళకి ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకే ముప్పుందా? అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి హత్య కోసం రెక్కి జరిగిందా? జగన్మోహన్ రెడ్డిని వేసేసేటువంటి ధైర్యం ఎవరు చేస్తూ ఉన్నారు? వైసీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఆ కథలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు హాని ఉందని, ఐఎస్ఐ టార్గెట్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి రిక్వెస్ట్ పంపడం ఈ చేతగాని వాళ్ళటువంటి చేతగాని తనాన్ని బయట పెడతా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డిని వేసేయటానికి ఐఎస్ఐకి ఒక్క రీజన్ ఉందా? అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది కాబట్టి, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి, ఆ సెక్యూరిటీ లేదనేటువంటి దుగ్ధతో ఆందోళనతో, లేదంటే చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేయడానికి వీళ్ళే అడ్డమొస్తున్నారనేటువంటి ఆక్రోశంతో, అదేవిధంగా మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనేటువంటి ఆవేదనతో వీళ్ళు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఐఎస్ఐకి టార్గెట్ అంట, ఎందుకు టార్గెట్? ఏం పీకేమని టార్గెట్? ఎలా టార్గెట్టు అంటే ఒక థీరీ చెప్పుకొచ్చారు కామెడీగా. అంటే ఈ విషయం మీరు కూడా గమనించాలి, ఎందుకంటే వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసుకొని వాళ్ళ బాబాయి రెండో పిన్ని బేగమని పెళ్లి చేసుకోవడానికి అత్తగాడు మతం మార్చుకున్నాడని, అతని పేరు అక్బర్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు మీడియా ముఖంగానే డైరెక్ట్గానే చెప్పాడు, మా బాబాయ్ మతం మార్చుకున్నాడు, ముస్లిం ప్రకారం మైనారిటీల ప్రకారం అతని పేరు అక్బర్ అని చెప్పి. అయితే ఆ అక్బరు అంటే వీళ్ళు చెప్పేటువంటి స్టోరీ ఏంటంటే, ఆ అక్బర్ గారు ఐఎస్ఐలో జాయిన్ అయ్యాడని చెప్పి, ఆ అక్బర్ గారిని వీళ్ళు వేసేసినందుకు ఐఎస్ఐ వీళ్ళ మీద పగబట్టిందని, అందుకని వీళ్ళని వేసేయాలనేటువంటి టార్గెట్ తోటి ఐఎస్ఐ ఉందని చెప్పి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? నిజంగా నీకు రిస్క్ ఉంటే, నువ్వేమన్నా పీకుంటే, నువ్వేమన్నా పొడిసుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర హోంశాఖకి నివేదికిస్తాయి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఇతగాడికి ఇంత రిస్క్ ఉంది, అందుకని ఇంత సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి కేంద్ర హోంశాఖ వర్గాలు కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ తెలియజేస్తాయి. కానీ రాష్ట్రం నుంచి మా ముఖ్యమంత్రికి రిస్క్ ఉంది, మా ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని అడిగినటువంటి ఏకైక దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రం భారతదేశంలో మందే. బాబాయిని వేసేసుకున్న రాష్ట్రం మందే, కోడికత్తి డ్రామాలు ఆడినటువంటి రాష్ట్రం మనదే. ఇవాళ బెయిల్ మీద ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రం మనదే. ఈయన బెయిల్ ఇవాళ రద్దయితే రేపొద్దున జైలుకి వెళ్ళేటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో మందొక్కటే అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. వారానికి ఒకసారి 2-3 వేల కోట్లు ఏదో ఒక రకంగా అప్పు తీసుకొస్తే తప్పితే కనీసం జీతాలు కట్టలేనటువంటి పరిస్థితి. ఈయన ఇంతకుముందు బటన్ నొక్కగానే డబ్బులు పడేవి, సరే అప్పో సప్పో చేసి, కానీ ఇప్పుడు ఇతను బటన్ నొక్కినా కానీ డబ్బులు పడట్లా. ఇతను బటన్ నొక్కిన తర్వాత పోయి మళ్ళీ వాళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు పెట్టుకొని ఆ అప్పు తీసుకొస్తేనే ఆ బటన్ నొక్కినటువంటి డబ్బులు ప్రజల ఖాతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందంటే, 4 సంవత్సరాలకే రాష్ట్రాన్ని ఈ స్థాయికి దివాదా తీపిచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడంటే, మరొక్కసారి ఇతనికి అవకాశం ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా వెళ్తుంది అనేది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే సిగ్గుచేటు వ్యవహారం కాకపోతే, దిగజారుడు వ్యవహారం కాకపోతే ఇతనికంట ఐఎస్ఐ నుంచి ముప్పు ఉందంట, అది ఇల్లే చెప్పుకోవటం. ఐఎస్ఐ అంటే దాని దగ్గర నుంచి ముప్పు ఉంది అంటే కనీసం దాని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకి కనీస మాత్రమైనటువంటి సమాచారం ఉండదా? అంటే మీరు అడిగితే జెడ్ ప్లస్ ఇచ్చేస్తారా? అట్లా అయితే 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా మాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి అని అడుగుతారు. ఈయన హత్యకు వాళ్ళు ఏదో రెక్కి వేసినట్టుగా, ఆయన మీరు జనాలను వేసేస్తారు కానీ మిమ్మల్ని వేసేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చివరాఖరికి మీ కుటుంబ సభ్యుల్ని మీరే వేసేసుకొని కోడికత్తి డ్రామా, ఆ డ్రామా అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది కదా, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నువ్వు చేసినటువంటి దాన్ని అర్థమైపోయింది కదా, మీ బాబాయిని మీరే వేసేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి దాన్ని చంద్రబాబు నాయుడు అకౌంట్లో వేసేసి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి మీరు ఇవాళ మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీరు మీరే వేసేసుకున్నారని చెప్పి సిబిఐ ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత అప్పుడు కూడా సిబిఐని చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు, కోర్టుల్ని చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని చెప్పి ప్రజల్ని ఇంకా ఎమోషన్తో కొట్టేటువంటి ప్రయత్నం చేయటం, నిజంగా సిబిఐని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, లేదా కోర్టుల్ని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఇన్ని కేసులు మేనేజ్ చేసే బదులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్రమస్తుల కేసును మేనేజ్ చేస్తే, సిబిఐని మేనేజ్ చేస్తే, కోర్టుల్ని మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని పోతుంది కదా. కాబట్టి ఇంకా ప్రజల్ని ఎమోషన్తో, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, డబ్బు పేరుతో మోసం చేయడం కోసం ఈ వ్యక్తి చేసేటువంటి ప్రయత్నాలే తప్ప, ఇప్పుడు
చంద్రబాబు నాయుడికి బ్లాక్ కట్ కమాండోస్ ఉన్నారు, ఎన్ఎస్జీ కమాండోస్ ఉన్నారు. మా నాయకుడు ఏం పీకినా ముఖ్యమంత్రి అయినా కానీ దేకట్లేదు, అతనికి చాలా రాయల్గా ఉంటున్నాడు అనేటువంటి దుగ్ధతో మాకు కూడా రాయల్టీ కావాలి. ఒరే నాయన, అది నిజంగా రిస్క్ ఉంటే కేంద్ర ప్రభుత్వమే మీకు కేటాయిస్తుంది, అంతేగాని మీరు అడుక్కున్నంత మాత్రమే మీకు కేటాయించరు. మీలాగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ సెక్యూరిటీలు తగ్గించి మీ పార్టీలో పనికిమాలైనప్పటికీ సెక్యూరిటీలు ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండదనేది ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.